వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు గురువారంతో 15వ రోజుకు చేరాయి. సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో జరగాల్సిన చర్చలు రద్దైన నేపథ్యంలో రైతు సంఘాల నేతలు గురువారం కీలక మీటింగ్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. ఇక కేంద్రం గనుక కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయని పక్షంలో త్వరలో దేశవ్యాప్తంగా రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మంచ్ ప్రకటించింది. ఇక మంచ్ నేత బూటా సింగ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందుగానే అల్టిమేటం జారీ చేశామని, ఈ నెల 10లోగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తామని చెప్పామని, ఆ మేరకే కార్యాచరణ ప్రకటిస్తున్నామని బూటా సింగ్ తెలిపారు. వ్యాపారుల కోసమే వ్యవసాయ చట్టాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఒకవేళ వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదైతే దానికి సంబంధించిన చట్టాలు చేసేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారం లేదు. రైతుల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన వస్తున్నప్పుడు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటే కేంద్రానికి కలిగే నష్టమేంటి? వాటిని వెనక్కి తీసుకునేదాకా మేం ముందుకు పోతాం. ఈ నెల 12న టోల్గేట్లను అడ్డుకుంటాం. డీసీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తాం. 14న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం. రైల్వే ట్రాక్ల దిగ్బంధంపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు.